the Nat Comedy Show, powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo Lo. Ippudu perfect getups to navinche Raghava. Ivala oka teda getup to rabothunnadu. Getup e anta teda ga unte skitting ka enta teda ga untundo chuddam. Let's call upon Rocket Raghava and his team. ఒంటరిగా ఇప్పుడు దొరుకుతాడా అని చాలా బట్టి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు దొరికాడు. అట్ట మాట్లాడకూడదే, మనం ఇప్పుడు ఛానల్ పెట్టాం, మనం ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. అదే కాదు ఛానల్, శ్యామ శక్కాన కొత్తగా ఛానల్ పెట్టుకున్నాం, ప్రొఫెషనల్ గా మాట్లాడుకోవాలి. మరి బాబు నాగబాబు చాలా మంది చూస్తున్నాం, టీవీలు చూసి వాళ్ళు పొద్దు అత్తమానం చూస్తా ఉంటారు, కానీ సాయంత్రం అయ్యేటప్పటికి సినిమాలకి పార్కులకి వెళ్ళిపోతారు మాయదారి సచ్చిన వాళ్ళు. కొంతమంది ఇంట్లో ఉండిపోతారు. అలాంటి కోసం హ్యాపీగా చూపించడానికి మేము ఛానల్ సెమ్మ సెక్కని కొత్తగా ఒక టీవీ పెట్టాము. ఆరున్నరకి మీరు రెడీగా ఉంటే మేము తెరిచి కూర్చుంటాం. ఏంటి ఛానల్? మీరు కూర్చుని చూస్తా ఉంటే మేము చూపించేస్తా ఉంటాం. ఏంటి ప్రోగ్రామ్ అన్నట్టు ప్యాచ్లకు పరిచయం చేసుకోవాలి కదా. మర్చిపోయాను ఏమండి ప్యాచ్కి దేవుళ్ళు, మీరు చూస్తున్నారు ఛానల్ శ్యామ చెక్క అన్ని సగం సగమే ట్యాగ్ లైన్. ప్యాచ్కి దేవుళ్ళకి మన పేర్లు అయి పరిచయం చేసేసుకుందాం. మరి చెప్పే ఏమండి, మీరు అందరూ చూస్తున్నారు ఛానల్ శ్యామ చెక్క. నా పేరు చెక్క. నా పేరు ముక్క. నా పేరు ఒక్క. నా పేరు పిక్క. మరి ఛానల్ అన్నాక ఏడు చేస్తాం, వార్తలు చదవాలి కదా. మరి చదివేద్దాం పదండి. అయ్య బాబు ఒక్కసారిగా దీని మీద కనిపించేసినప్పుడు నాకు తెగ సిగ్గే చెప్తుంది. సరే మరి ఏంటంటే ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు ఏంటంటేని ఓ తెగ పెరిగిపోతాను నిత్యావసర సరుకులు ధరలు. అలాగే మరి సర్రమంటా దూసుకొచ్చేస్తాను ఋతుపవనాలు. ఎమ్మెల్యేగా గెలిచిన రోజు అక్క ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్. జబర్దస్తును ఒంటి చేత్తో లాక్కొస్తున్న నాగబాబు బావ. వార్తలు అయిపోయాయి కదా, హెడ్లైన్స్ అన్ని అయిపోయినాయి. మరి ఏంటి ఇదిగో అక్క, ఎప్పుడు పిలచల్లా ఆడళ్ళు మగాళ్ళు నిలబడి గెలవడమేనా, మీసారి మనలో కొన్ని నిలబెట్టి గెలిపిద్దామే. ఎవరు గెలుస్తారు ఇప్పుడు? నాకు తెలియకుండా మన ఛానల్లో కొత్త ఎంప్లాయీస్ ఎవరు చేరారా? అది ఎంప్లాయీ కాదే, అది ఇక్కడ యాంకర్. అయ్య బాబు తేడా తెలియలేదురే. అయినా ఆడపిల్లలతో మనకెందుకు, ఆడపిల్ల అంటే చాలా డేంజర్, మనం అంటే చాలా సేఫ్టీ. సర్లేండి మరి ఇప్పుడు ముఖ్యాంశంలోకి వెళ్ళాలి కదా. ఓ నిత్యావసర సరుకులు ధరలన్నీ బాగు తెగ పెరిగిపోతున్నాయి. ఏమని చెప్పమంటావు, మల్లెపూల ధరలు ముదనష్టపు సచిన వాళ్ళు తెగ పెంచేస్తున్నారంట. వాళ్ళ మల్లెపూలు 30 రూపాయలు అంట. ఏ ఇంట్లో చూసినా బావలు కొనుక్కుని ఇంటికి వెళ్ళకపోతేని అక్కడ పో తెగ ఫీల్ అయిపోతున్నారంట. బావలు కూడా తెగ ఫీల్ అయిపోతున్నారే. ఇదిగో సెల్లైలు వార్తలు అయిపోయి కానీ ఇప్పుడు వ్యాపారం. అదే వ్యాపారం పెట్టడం. అందరు రెడీగా ఉన్నారా? స్టెప్ చూసుకోండి. అవ్వాలి అటు బాణం లాగేస్తున్నాను. చూసారా హాట్ని ఎలా తాకేసిందో. ధనరాజు బనియన్లు ధనరాజు డైర్లు సుఖానికి సౌఖ్యానికి మీరు కూడా వాడండి బాబు. ఒకసారి పిచ్చి మొఖమా, ధనరాజు అంటే మన ధనరాజు బాబు కాదే, ఇక్కడ కంపెనీ పేరే ధనరాజు. సుఖానికి సౌఖ్యానికి ధనరాజు బనీలు ధనరాజు డైర్లు. అయితే నేను అవే వాడతాను. నేను అయ్యే వాడతాను. నేను కూడా అయ్యే వాడతాను. మీరు కూడా అయ్యే వాడండి బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఏం ప్రోగ్రామ్? ఇంకేటి అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదా, తర్వాత ప్రోగ్రామ్ చెప్తాను పదండి.
అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదా. మరి ప్రోగ్రామ్ ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏంటి వంటకం. ఈరోజు ఏంటంటే మీ అందరికి వంటకాల ప్రోగ్రాం నేర్పిస్తాను అనమాట. అక్కయ్య ఈ రోజు కూర ఏంటో తెలుసా? వంటకాల్లో వంకాయ. నాకు కూడా చాలా ఇష్టమే సెల్లైలు. వంకాయ నేను రకాలుగా వాడుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు, పచ్చడి కూడా వండుకోవచ్చు. మరి ఈ రోజు దేని గురించి చెప్తావు అక్క? వంకాయ గురించి నేను చెప్పాను కదా. అయితే పులుసు గురించి చెప్పు అక్క. చూడు పులుసు కావాలంటే మన పులుసుకి. సర్లేండి, ఇప్పుడు వంకాయతో పులుసు ఎలా చేసుకుంటారంటేని వంకాయని ముందు బాగా కడగాల. వంకాయని బాగా కడిగాక పైన ముచ్చుకుంటది కదా, ఆ ముచ్చుకో పెద్ద దారం కట్టి ఇలా పట్టుకుని గిన్నెలోని పులుసు బాగా మరిగిపోతుంటది కదా సెల్లయ్య, అప్పుడు అలా పట్టుకుని వంకాయని గిన్నెలో వంచాల తీయాల. ఆ తర్వాత వంకాయని బాగా కడిగేసుకుని ఫ్రిడ్జ్ లో తీసుకోవాలి. మళ్ళీ రేపు వాడుకోవాలి కదా. ఇలా రోజు వాడుకుంటుంటే వంకాయని సంవత్సరం వాడుకోవచ్చు. మరి వాడిపోతే పోదు పడాయి, బజార్ లో బోల్డ్ వంకాయలు ఉంటాయి. ఇంకా వంటకం అయిపోయింది. సరే మరి ఇప్పుడు బాగుండు రమ్మని పిలుద్దామా? పిలుద్దారు కదా, మరి పదండి. బావలు 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 నమస్కారం బాబోయ్. బావ ఏంట్రా? అవును మీరందరూ ఏంట్రా తేడా ఉన్నారు? ఆ మాత్రం తెలియకుండానే వచ్చా బావా నువ్వు ఇక్కడికి? ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారా? ఎందుకేటి, పోయినసారి ఎలక్షన్ లో నీకు నీ ప్రత్యర్థికి సగం సగం ఓట్లు వచ్చాయి కదా, సగం సగం అంటే మాకు ఎంత ఇష్టం. హలో వస్తున్నా, 5 నిమిషాలు దారిలో ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే పార్టీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు వెయిటింగ్ రా. ఊరు కాదు, కార్యం ఎక్కడుంటే కర్తలు అక్కడ ఏం చేస్తారు? మొత్తం అన్ని ఇక్కడే చేస్తాంలే. ఇప్పుడు మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం. చెయ్యండి రా. మొదటి ప్రశ్న, నీకు ఆ డబ్బులు ఎంత ఉన్నాయి? ఓ 10,000 ఉంటారా? డబ్బులు ఎందుకు అడిగారా? నువ్వు పెసిల్ వేయకూడదు, అడిగిన దానికి చెప్పాలి బావా. ఆ 10,000 మాకు ఇస్తావా లేదా? నేను ఎందుకు ఇస్తాను? ఎందుకు ఇస్తావుటే? సంతో నా మీద పడతా పెట్టి అయ్యో పబ్లిక్ చూస్తే ఏమనుకుంటారు? అయినా బాబాయ్ మేము అడిగింది నువ్వు ఇవ్వలేదు అనుకో, టీవీలో నుంచి వస్తున్న ప్యాచ్కి దేవుళ్ళు అందరూ మా ఐదారి సచ్చినోడు, మా ఐ రోగమా దొన్న పోతులా ఉన్నాడు, బాగా సంపాదించాడు కదా, పాపం పిల్లలు అడిగితే ఇస్తే ఏం పోతుంది, పోయేటప్పుడు ఏమన్నా నెత్తినేసుకెళ్ళిపోతాడా, ఈడి బతు కూర్చాడా. నువ్వు మేస్తారు, ఇక నువ్వు ఇస్తావని అన్నీ తీస్తా. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టమాకరా, నేనే బయట తీస్తా. డబ్బులు రా చెప్పానా బావ ఎంత మంచివాడు, ఏం అడిగినా ఇచ్చేస్తా బావా. ఇగో చల్లాలి తర్వాత పిషన్ ఎవరు అడుగుతారు? సంబరపడిపోతుంది. ఇగో నీ వంట మీద గోల్డ్ ఎంత ఉంది? ఇదంతా రోల్డ్ గోల్డ్ రా. గోల్డ్ గోల్డా ఒరిజినల్ గోల్డ్ అని అడగలేదు, ఎంత ఉందని అన్నాను. 10-20 తులాలు ఉంటుందిరా. ఇస్తావేటి? నేను ఎందుకు ఇస్తాను? ఎందుకు మా ఐదారు సచ్చి ఉండాలి. అయ్యి మా ఐదారు సంతో మీదకి రాక బాబు. ఇలా ఇప్పుడు మేము అడిగింది నువ్వు ఇవ్వలేదు అనుకో, నేను టీవీలో చూస్తున్న ప్యాచ్కి దేవుళ్ళు అందరూ మా ఐదారి సచ్చినోడు, మా ఐ రోగమా దొన్న పోతులో ఉన్నాడు, బాగా సంపాదించాడు పాపం పిల్లలు అడుగుతున్నాడు, ఇస్తే ఏం పోతుంది, పోయేటప్పుడు ఏమన్నా నెత్తినేసుకుపోతాడా, ఈడి బతుకొచ్చాడా అని కాండ్రించి మెత్తారు. అక్కాయ్ తర్వాత ప్రశ్న ఎవరు అడుగుతారు? అక్కాయ్ బావ చాలా మంచోడా, ఏం అడిగినా ఇచ్చేస్తాడు. ఏం అడిగినా ఇస్తాడు? ఏం అడిగినా ఇచ్చేస్తాడు. అయితే మూడో ప్రశ్న అడుగు బావా. బావా మరి నీకేం కావాలరా, నా దగ్గర ఇంకేం లేవు. నీ బట్టలు ఉన్నాయిగా బావా, ఇవేం చేసుకుంటావరా? నువ్వు లేనప్పుడు నీ బట్టలు నిన్ను చూసుకుంటాను బావా. అంతేనా? ఇంకేం చేసుకుంటది?
బాబా ఎంత మంచోడు, ఏమడిగినా ఇచ్చేస్తుంటాడు. బాబా ఒక నిమిషం అలాగే. ఏమండి పేచక దేవుళ్ళు, ఇదండి శానల శమ్మ శాఖలో ఈనాటి కార్యక్రమాలు. బాబా మనలో కలిసి వేడేసింది. ఎంత బాగా కలిసి వేడు. ఏమండి పేచక దేవుళ్ళు, రేపు మళ్ళీ ఇదే టైంకి మీ ముందుకు మరింత మంచి ప్రోగ్రామ్తో వస్తాం. ఏంట్రా నన్ను కూడా మీలా తయారు చేశారు, నాకే తెలియకుండా కొట్టేసుకుంటానేంట్రా, అరచేతులు చూడరు ఎర్ర కందిపోయి. నువ్వు ఉండు బాబా, రెండు రోజుల్లో అలవాటు అయిపోద్దులే. చెల్లాయిలు నెక్స్ట్ వీక్ బాబా చేత యాంకరింగ్ చేయించేద్దాం. ఇదిగో అక్కయ్య, నాలుగో క్వశ్చన్ కింద ఈ పంచ లాగేసుకో. నువ్వు ఉండుగా చెల్లి లాక్కోవడం ఎందుకు, బాబా ఎక్కడ ఉండిపోతాడు. చూసారు కదా ఛానల్ శమ్మ శాఖ అన్ని సగం సగమే. మొత్తం బాబాయ్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండెకు గులుని గుండెకు వదిలి, ముందు వెనుకలు గుండిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి. ఈ కాన్ఫిడెన్స్ ఎన్ని రోజులు ఎక్కడుంది? దాచిపెట్టు. సూపర్ రాయవా, బాగా నవ్వించింది అని అంటే అన్నీ చెప్పి లాస్ట్లో క్లాప్స్ కొట్టడం. దీని మీద మొన్న ఒక చిన్న ఇది జరిగింది సార్, నెక్లెస్ రోడ్లో లాన్లు ఉంటాయండి, కూర్చుని ప్రాక్టీస్ చేసి ఇన్వాల్వ్ అయిపోయాం. డైలాగ్ చెప్పింది కొడుతుంది అన్నాను ఒక రే బాబు కొట్టకండి, అందరూ చూస్తున్నారు ఇక్కడ. చాలా మంది పాపం వాళ్ళని హిజ్రాలను ఏదో తప్పుగా అనుకుంటారు కానండి, చాలా మంచి హిజ్రాలు నేను చూశాను సార్. చిన్నపిల్లల్ని దత్త తీసుకుని చదివించడం, ఇలాగ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని చాలా మందిని చూశాను. ప్రపంచంలో జరిగిన ఒక ఈ మధ్యకాలం జరిగిన మంచి మార్పు ఏంటంటే, వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్కి ఒక వాల్యూ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక విలువ ఉందని చెప్పి గవర్నమెంట్ కొన్ని చట్టాలు చేసింది. ఒక కంటెస్ట్లో ఒకళ్ళు ఎవరో చెప్పారు, వాళ్ళు ఒక బేబీని అడాప్ట్ చేస్తున్నారు, ఒక చిన్న పాపని, ఫిమేల్ బేబీని. వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే ఆ పిల్లల్ని, నిజంగా తల్లి కూడా అంత బాగా చూసుకోదు. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు దట్ పీపుల్, అండ్ చాలా బాగా చేస్తారు.